ప్రధాన శీర్షికల మీద విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం సార్. కేసీఆర్ ఈ మధ్య తీసుకునే నిర్ణయాలు ఎల్ఆర్ఎస్ మీద గానీ, నియంత్రిత సాగు విధానాలు కానీ, వ్యవసాయ చట్టాల మీద గానీ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకుంటున్నాడు. అంటే మెజారిటీ మీడియా గానీ, ప్రతిపక్షాలు గానీ మద్యం తాగి ఈ నిర్ణయాలు తీసుకోవద్దు, మద్యం తాగి ప్రభుత్వాన్ని నడిపించద్దు అని చెప్పేసి అంటున్న పరిస్థితులు వస్తాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకో? అంటే ఇది ఒక రకమైనటువంటి సంధిత పరిస్థితి. నిజంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ అది కాదు. వాస్తవానికి మద్యం తాగి నిర్ణయం తీసుకునేది కాదు, కానీ ఆయన మధ్యలో ఉన్న కొటారి అనే వాళ్ళ మాటలు వీరి నిర్ణయం తీసుకోవద్దని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. నిజంగా మద్యం తాగి నిర్ణయం తీసుకోవద్దని 100% ఒప్పుకోవాల్సిందే, కానీ ఇవ్వద్దు. మొన్న చచ్చిన నాయకుని పట్టుకున్నారనే కరెక్ట్ కాదు. కాకపోతే అలాంటి ఉద్యమ నాయకుడు కూడా కొంతమంది కొటారిని వేసుకొని సామాన్య ప్రజలతో సంబంధం లేని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ లేకుండా ఎవరో ఏదో టాస్క్ వచ్చింది ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది దుర్మార్గమే. అంటే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంటాడు, అలాంటిది ఏముండదా? స్టాటిస్టిక్స్ తీసుకుంటాడు. కసరత్తు ఉండుంటే ఎల్ఆర్ఎస్ రిటర్న్ వచ్చేది కాదు. కసరత్తు ఉండుంటే సన్నరాయుధాలు ఎలా ఇబ్బంది పడే పరిస్థితి నియంత్ర అంటే నియంతృత్వ పోకడకే నియంత్రణ సాగన వస్తుంది. వాటి రైతులను అవేర్నెస్ చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది అని. కానీ నువ్వు ఇదే పెట్టమని చెప్పేసి నియంతృత్వం మంచిది కాదు. ఇది అంటే ఇవన్నీ చట్టాలే, కేంద్ర చట్టాలే కానీ, ఏ నియంతృత్వ సాగే కానీ, ఎల్ఆర్ఎస్ కానీ, ఇవన్నీ మద్యం దాని నిర్ణయం తీసుకోవట్లేదు. ఆయన మధ్యలో ఉన్నటువంటి ఒక కొటారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దుర్మార్గమైన కొటారికి ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్తే పాపం కేసీఆర్ అదే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేసీఆర్ కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తుకే కానీ, తెలంగాణకి కానీ మంచిది కాదు. అంటే ఎన్నికలకు ముందు ఎంత వ్యతిరేక పవనాలు వేసినా, ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ఆ నిర్ణయం మీద అసలు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అదే వెనక్కి తీసుకోవాలి. కానీ ఈ ప్రతిపక్షాలు ఏం చేసాయని కేటీఆర్ కూడా ఇవ్వడం, అంటే ఎన్నికల తర్వాత వీటిని యూటర్న్ తీసుకోవడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎన్నికల ఫలితాలే దీని నిర్ణయానికి కారణమా, లేదంటే ఇంకేదైనా అంశాలు ముడిపడినాయి? జనం చూసిన ఉద్యమ నాయకుడు, ఆ ఉద్యమ నాయకుడిని మిస్గైడ్ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, ఒక ఉద్యమ నాయకునికి ఎలాంటి ఎదురు దెబ్బలు తగ్గుతాయో ఈ ఎలక్షన్లో మనకు కనిపించింది. అంటే కొంతమంది జనంలో కలవడం బంద్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కనికిరి మళ్ళీ ఎలాంటి వాళ్ళని పిలిచి, పనికిరి మళ్ళీ ఎలాంటి వాళ్ళని పిలిపించి కూర్చొని మాట్లాడిన సందర్భాన్ని వదిలేసి ఇలా నలుగురు పైరవికారుల దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు వింటే ఇలాంటి దెబ్బలే తగ్గుతాయి. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి వ్యక్తి, బలమైన నాయకుడు, ప్రజలను చచ్చినోడు. ఇప్పుడు కూడా ప్రజల వైపు నడవగలిగితే మంచిది. ఇంకా ముఖ్యంగా పెద్ద బలం ఎక్కడ పోయింది, ఇంత పెద్ద డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది అని అంటే, ఈరోజు కంటికి రెప్పలా కాపాడుకున్న కార్యకర్తలే కానీ, ఉద్యమకారులే కానీ ఇలా దూరం ఉన్నారు, చీకట్లో బతుకుతారు. వాళ్ళకి జరిగిన అన్యాయం, అవమానం ఇది ఈ రాష్ట్రంలో ఎవరికి జరగలేదు. వాళ్ళని పట్టించుకున్న పాపన పోలే, ఓ 10-20 మందికి తీసుకొచ్చి బానిసలు చేసి నాలుగు పదవులు వేసారు కాదు. కానీ ఈయనకి సమస్య వచ్చినప్పుడు సైనికుల్లా నిలబడ్డ ఉద్యమకారులను పక్క పెట్టారు. వాళ్ళు ఇలా చీకట్ల బతుకుతారు, వాళ్ళ ప్రస్తావన లేకుండా చేసిన ఈ పైరావికారుల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల ఇప్పుడైతే నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే నేనే తెలంగాణ ఉద్యమ సమితి పెట్టుకొని ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని జిల్లా జిల్లాలో తిరిగి పాదయాత్రలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న మంత్రులకు ఒక్కరు ఎవ్వరు స్పందించలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన దుర్మార్గమైన మంత్రులు ఉన్నారు, ఒకరిద్దరు వదిలేస్తే ఈ మంత్ ఇంకా నాకు వేరే భాష వస్తుంది. కానీ ఉద్యమకారులకు అన్యాయం చేసి, ఉద్యమకారులకు మోసం చేసి, వాళ్ళ రెక్కల కష్టం మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా దోసుకొనిట్టు కొంతమంది దుర్మార్గులు ఎవరే? చామగూరు మల్లారెడ్డి ఒక మంత్రిగా ఉండి, రాష్ట్ర క్యాబినెట్ల మంత్రిగా ఉండి, ఆయన కాలేజీలో, ఆయన పేరు మీద నడుస్తున్న కాలేజీలో ఫేక్ సర్టిఫికేట్ పెడతారు. ఇంత దుర్మార్గమైన స్థితి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా చూసినామా? ఇలా ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిండు ఉంటే కలువ గంజేది అయిన వాళ్ళు ఇంత ఫ్రాడ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒక ముగ్గురు నలుగురు మంత్రులు అసలు కేసీఆర్ వెళ్ళడానికి కొటారి ఏం చెప్తే కేసీఆర్ కూడా అదే చెప్తున్నది మంచిది కాదు. చాలా సార్లు అంటే చిన్నపిల్లలతోటి కూర్చొని మాట్లాడి నవ్వుతూ మాట్లాడిన కేసీఆర్ కు ఇలా పెద్ద పెద్ద గన్మెన్లు వేసుకొని కేవలం ఫామ్ హౌస్ అండ్ ప్రగతి భవన్ లో కనిపిస్తున్న కేసీఆర్ చాలా తేడా కనిపిస్తుంది. నాటి ఉద్యమకారుడు రాజకీయ నాయకుడిగా ఎదిగితే ఎలా ఉంటుందో కనిపిస్తుంది స్పష్టంగా.